హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తెల్లగా తెల్లవారుతుంది జగతి మహేంద్ర మంత్రి గారి ఇంటికి వస్తారు మంత్రి గారు చాలా సంతోషపడతారు రామ జగతి రా మహేంద్ర రండి అని చెప్పి అంటారు ఏంటి ఎప్పుడు కార్యాలయంలోనే కలిసే మీరు ఇంటికి వచ్చారు ఏదైనా పని ఉందా అని అంటారు మీతో మాట్లాడాలి సార్ అని అంటుంది జగతి అవును సార్ అని చెప్పి ఇక మహేంద్ర అంటారు మహేంద్ర గారు మీరు అవును సార్ అని అనవసరం లేదు మీ కాలేజీలోనే నేను చదివాను నిజంగా మీ కాలేజీ అంటే నాకు అభిమానం అలాగే మీ ఇంట్లో వాళ్ళన్నా నాకు అభిమానమే ఎందుకంటే మీరు మీకోసమే కాదు సాటి వాళ్ళ కోసం ఆలోచిస్తారు అలాగే వసుధారాని నిజంగా ఒక పేదింటి అమ్మాయిని ఇంటి కోడలిగా చేసుకున్నందుకు మిమ్మల్ని నేను అప్రిషియేట్ చేయాలనుకున్నాను అని చెప్పి అంటారు మంత్రి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంటుంది జగతి కూర్చోండి అని చెప్పి కాఫీలు తీసుకుని రమ్మంటారు పిఏతో ఇక కాఫీలు వస్తాయి ఇంత మార్నింగే వచ్చారు కాబట్టి ఇటువైపు మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ అనేది కాదు ఇంటి సమస్య అని అంటారు గారు ఇక అవును అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే పిఏని పక్కకి వెళ్ళమంటారు ఇటువైపు మినిస్టర్ ఇక జగతి మహేంద్ర విషయాన్ని చెప్పాలనుకుంటారు మంత్రిగారే ఖచ్చితంగా ఈ సమస్యకి సొల్యూషన్ చూపిస్తారని ఇద్దరు అంతా ఆలోచించి మంత్రి గారు ఇంటికి వస్తారు ఇక మహేంద్ర జగతి రిషి వసుధార గురించి మొత్తం పెళ్లి దగ్గర నుండి వాళ్ళ ప్రేమ దగ్గర నుండి ఇప్పటిదాకా ఉన్న సమస్యంతా ముందు పెడతారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇటువైపు మినిస్టర్ అంటే వాళ్ళిద్దరికీ నిజంగా పెళ్లి కాలేదా మరి రిషి ఎందుకు అందరి మధ్య అలా ఒప్పుకున్నాడు నిజంగా వాళ్ళ ప్రేమ చాలా గొప్పది కదా మహేంద్ర గారు అని అంటారు మంత్రి గారు ఒక్కసారిగా వీళ్ళిద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతారు నిజంగా మంచి వాళ్ళకి వాళ్ళిద్దరి ప్రేమ గురించి వాళ్ళిద్దరి అన్యోయం గురించి ఆ పెళ్లి గురించి చెప్తే ఇలా అర్థం చేసుకుంటారు కానీ కొందరికే అర్థం కాదు అని అంటారు మహేంద్ర ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం ఏముంది రిషి అందరి ముందు తాలిబొట్టు ఒప్పుకున్నాడు కదా వస్తారా ఎంత నమ్మకం లేకపోతే తనంతటనే రిషి కట్టాడని తన మెళ్ళలో వేసుకుంది నిజంగా వాళ్ళ ప్రేమ గొప్పది మహేంద్ర అని చెప్పి అంటారు మినిస్టర్ అవును సార్ వాళ్ళ ప్రేమ గొప్పదే కానీ పెళ్లి అనే సాంప్రదాయం అనేది హిందూ సమాజ సమాజం ఒప్పుకోదు కదా ఎందుకంటే ఆడపిల్ల తనంతట తనే తాలిబొట్టు కట్టుకుంది కానీ మనస్ఫూర్తిగా ఇటువైపు రిషి ఒప్పుకున్నాడు కానీ వాళ్ళిద్దరినీ మనం ఒకటి చెయ్యాలి అంటే పెళ్ళి అనే బంధం ఒకటి వెయ్యాలి సార్ అని అంటుంది జగతి అవునమ్మా పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ నిజంగా రిషి వసుధారాలో అయిపోతారు ఇప్పుడు రిషి వసుధార ప్రేమికుల్లాగే ఉండిపోయారు నేనేం చేయాలి చెప్పండి అనగానే రిషిని వసుధారాని మీరే ఒప్పించాలి వాళ్ళిద్దరినీ మనం పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా చూడాలి వాళ్ళిద్దరూ పెళ్ళి అంగరంగ వైభవంగా జరగాలి అని అంటుంది జగతి అవును అని చెప్పి మహేంద్ర అనడంతో ఇది ఇబ్బందికరమైన పరిస్థితే ఎందుకంటే వాళ్ళిద్దరికీ పెళ్ళైంది మళ్ళీ పెళ్లి చేస్తే ఎవరేమైనా అనుకుంటారేమో కానీ ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఎక్కడో పెళ్లి చేసుకుంటున్నారు ఇంట్లో మళ్ళీ అందరి కళ్ళ ముందు అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళవుతున్నాయి సరే నేను రిషి వసుధారాతో మాట్లాడతాను మీ ఇద్దరు మా కోసం మరోసారి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడుగుతాను ఖచ్చితంగా ఒప్పిస్తాను మహేంద్ర గారు అని అంటారు మినిస్టర్ సంతోషంగా ఇక జగతి మహేంద్ర కార్లో వెళ్తూ ఉంటారు మహేంద్ర గారిని మనం ఒప్పించాము రిషి తను అనుకున్నదే చేస్తాడు కదా మంత్రి గారు చెప్తే ఒప్పుకుంటాడా అనగానే చూడు జగతి నిజంగా రిషికి వసుధార అంటే చాలా ఇష్టం తన చేతులతోనే ముళ్ళు వేసి తలంబ్రాలు వేసి అన్ని చెయ్యాలనుకున్నాడు కాని వసుధార అన్ని తారుమారు చేసింది అందుకే తను మానసికంగా బాధపడుతున్నాడు వసుధార విషయంలో ఏమీ చెప్పలేకపోతున్నాడు నిజంగా పెళ్లి అనేది జరిగితే ఇక రిషి మనసు నుండి బాధపోతుంది వసుధార కూడా సంతోషంగా తన భార్యగా ఒదిగిపోతుంది నిజంగా ఇది దేవుడు త్వరగా చరిపించాలని కోరుకుంటున్నాను ఆ దేవుడి మీదే భారం వేసేశాం అని చెప్పి అంటారు మహేంద్ర ఇది ఇలా ఉండగా వసు కార్లో వెళ్తూ ఉండగానే రెస్టారెంట్ కనిపిస్తుంది సార్ నిన్న మిర్చి బజ్జీలు తిందాము అన్నాము ఈరోజు అక్కడ పానీపూరి కనిపిస్తుంది అనగానే సరే అని చెప్పి ఉండి కిందికి దిగి పానీపూరి దగ్గరికి వెళ్తారు వసు ఇద్దరూ కలిసి పానీపూరి తింటూ ఉంటారు సార్ నాతో పాటు చాలా సంతోషంగా సరదాగా ఉంటారు కానీ ఎందుకు సార్ మీకు మీరే బాధపడుతున్నారు అని అంటుంది వసుదారా నాతో పాటు నువ్వు కూడా బాధపడుతున్నావు కదా మన సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుంది పెద్దమ్మ పెళ్లి అయిన తరువాత సాంప్రదాయాలన్నీ చేయాలని అనుకుంటున్నారు ఆ విషయంలో నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంటారు అంటే రిషి సార్ మేడం గారు చెప్పిన మాటకి మీరు ఒప్పుకుంటారా అని అంటుంది వసుధారా చూడు వసుదారా రోజు వ్రతం అంటే నేను చెయ్యను అన్నాను ఈ విషయంలో ఎవరిని కూర్చోపెడతాం చెప్పు నువ్వు చేసిన తప్పుకి ఇద్దరు బాధపడుతున్నాం అనగానే సార్ పదే పదే ఆ విషయాన్ని పట్టుకొని నన్ను నిలదీయడం ఎంతవరకు కరెక్టు మన ఇద్దరం ఒక ఆలోచనకి వద్దాం సార్ అని అంటుంది ఆలోచించాలి వసుదారా పెళ్ళయిందని అందరికీ తెలుసు కానీ పెళ్లి కాలేదని మనకే తెలుసు ఈ విషయంలో ఎవరు ఏం సలహా చెప్తారు ఎవరి మాట మనం వినాలి మన మాట ఎవరు వినాలి చెప్పు వసుదారా ఆటలు అనుకుంటున్నావా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పరిష్కరించే సమస్యగా ఉంటే ఏదీ ఉండదు పరిష్కారమే దొరకని సమస్యని తెచ్చిపెట్టావు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటారు రిషి సార్ అర్థం కాకపోవడానికి ఏముంది సార్ నా మెడలో మీరు మూడు ముళ్ళు వేయొచ్చు కదా అని అంటుంది ఒక్కసారిగా వస్తారా వైపు చూస్తూ ఉంటారు ఏమన్నా వస్తారా అని అంటారు అవును సార్ నిజంగా మీరనుకునే ఈ నల్ల పూసలు మెడలో వేసుకున్నాను మరి మీకెందుకు సార్ నా మెడలో పసుపు తాడుతో మూడు ముళ్ళు వెయ్యాలి అని అనిపించటం లేదు ఎందుకు సార్ అని అడుగుతుంది ఇక వసుధారా వైపు చూస్తారు ఆ మూడు ముళ్ళు అంగరంగ వైభవంగా నిన్ను నా భార్యగా చేసుకోవాలని అనుకున్నాను వసుధార కాని ఇప్పుడు మనిద్దరికీ పెళ్ళయిందని అందరికీ తెలుసు మరోసారి పెళ్ళి అంటే అనగానే చూడండి సార్ సంప్రదాయాలు తర్వాత మనం పుట్టామా మనం పుట్టాక సంప్రదాయాలు పుట్టాయా ఎందుకంటే నేను మీ భార్య కావాలి అంటే మీరు మీ చేతులతో నా మెడలో మూడు ముళ్ళు వేయాలి అంతే కదా సార్ అని అంటుంది వసుధారా అవును వసుధారా పెళ్ళి అనే బంధానికి మన భారతదేశంలో ఎంత పవిత్రత ఉందో నీకు తెలియంది కాదు పెళ్లి అయిన అమ్మాయి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అమ్మ నాన్న అక్క చెల్లి పుట్టినప్పటి నుండి ఉన్న ఇంటినే వదిలేసి భర్త వెనకాల వెళ్తుంది ఎందుకో తెలుసా ఆ భర్త మూడు ముళ్ళు తన మెడలో వేయగానే ఆ భగవంతుడు వాళ్ళిద్దరినీ ఒక ఆత్మగా చేస్తారు అందుకే భర్తతో భార్య వెళ్లిపోతుంది ఆ బంధాన్ని నువ్వు నవ్వులు పాల చేయకపోయినా కానీ నీ మనసుకి మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నావు అని అంటారు సర్ నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలీదు మళ్ళీ మనం పెళ్లి చేసుకోవచ్చు కదా సార్ అని అంటుంది చూడు వసుదారా చెప్పినంత మాత్రాన చేసింది ఈజీ కాదు కానీ ఏమని చెప్తామో మాకు పెళ్లి కాలేదు మరోసారి పెళ్లి చేయమనా అని అంటారు అలా ఎందుకు చెప్తాం సార్ మీకు నచ్చినట్టు మీ భూషణ్ ఫ్యామిలీకి తగ్గట్టు పెద్దగా పెళ్లి చేసుకుందాం అని చెప్పి మీరే మేడంకి చెప్పొచ్చు కదా అని అంటుంది చూడు వస్తుదారా ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు అన్నది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఈ విషయం నేను ఎప్పుడో చెప్పేదాన్ని కానీ నువ్వు ఇంటికి వచ్చావు అలాగే మెల్లో నల్ల పుసలు వేసుకొని ఇంట్లో ఉండకుండా ఎవరో కట్టినట్టు ఉన్నావు తరువాత నాకు నిజం తెలిసింది కానీ అప్పటికే టైం దాటిపోయింది పెద్దమ్మని ఒప్పించడానికి ఇప్పుడు పెద్దమ్మకి నాకు మరోసారి పెళ్లి చేయండి పెద్దమ్మ అని అడిగితే పెద్దమ్మ ఏం చెప్తారో తెలుసా అంటే పెళ్లి అవ్వకుండా అందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారా అని చెప్పి అంటారు అందుకే నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను అని చెప్పి అంటారు సరే సరే ఈ సమస్యకి పరిష్కారమే లేదా అని చెప్పి అంటుంది కాలమే సమాధానం చెప్తుంది వసుధారా అని చెప్పి ఇక అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతారు రిషి వసుధారా ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇక ఇటువైపు ఫణీంద్ర జగతి అలాగే ఇటువైపు ధరణి మహేంద్ర దేవయాని అందరూ చూస్తూ ఉంటారు వసుదారా రిషి ఇంటికి వస్తారు వసుధారా రిషితో ఇక అసలు నిజాన్ని అంటే ఆ రోజు జరగాల్సిన కార్యక్రమం గురించి మాట్లాడాలని ఇక దేవయాని ఫనీంద్రకి చెప్తుంది ఇక కరెక్ట్గా రిషి వసుధార వచ్చేలోపు ఇటువైపు ఫోన్ వస్తుంది ఫనీంద్రాకి ఆ దేవయాని మన ఇంటికి మంత్రి గారు రాబోతున్నారు అనగానే ఇప్పుడు మినిస్టర్ మన ఇంటికి ఏంటండి అని అంటుంది దేవయాని అయ్యో మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఎప్పుడైనా రావచ్చు ఇప్పుడు త్వరగా ఆయన ఢిల్లీ వెళ్ళాలంట మనకి ఏదో చెప్పాలని వస్తున్నారు అని అంటారు ఫనీంద్ర పెదనాన్న మినిస్టర్ గారు ఇంటికి వస్తున్నారా సరే పెదనాన్న అన్ని ఏర్పాట్లన్నీ నేను చేస్తాలే పెద్దమ్మ తనకి ఇష్టమైన వంటలన్నీ మీరు దగ్గరుండి ధరణి వదంతో చేయించండి అనగానే నేను కూడా హెల్ప్ చేస్తాను అని అంటుంది వసుధారా ఇటువైపు జగతి మహేంద్రకి హ్యాపీగా అనిపిస్తుంది ఖచ్చితంగా పెళ్లి టాపిక్ కే తీసుకొస్తారు హ్యాపీగా ఈరోజు పెళ్లి విషయం పూర్తయిపోతే రేపు ముహూర్తం చూసుకొని డూమ్ డామ్ అని రిషి వసు పెళ్లి జరిపించాలి జగతి అనగానే యుష్ మహేంద్ర ఎవరికి డౌట్ లేకుండా నువ్వు చెయ్యాలి ఖచ్చితంగా రిషి మినిస్టర్ గారి మాటకి ఖచ్చితంగా తల ఊపుతాడు ఎవరికీ డౌట్ రాకుండా పెళ్ళి అయిపోతుంది అప్పుడు మన బాధ్యత కూడా తీరుతుంది వాళ్ళు ఒకటి చేసిన వాళ్ళు అవుతాం సైలెంట్గా ఉండు నేను మినిస్టర్ గారికి ఇష్టమైనవన్నీ పిఏకి కనుక్కొని వంట చేస్తాను అనగానే ఢిల్లీ వెళ్ళాలన్నారుగా అనగానే ఢిల్లీ ఫ్లైటు నైట్ ఉందని చెప్దాంలే అని చెప్పి అంటుంది జగతి మంత్రిగారి నచ్చిన వంటలన్నీ ఇక చేసి డైనింగ్ టేబుల్ దగ్గర పెడతారు దేవయానికి ఏంటి ఇప్పుడు మంత్రిగారు రావడం ఏంటి ఇటువైపు రిషి వసుధారాకి ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టాలని చెప్పి ఫనీంద్రకి మంచిగా అడగమని చెప్పాను ఆ విషయం పక్కన పెట్టి ఈయనేంటో అని చెప్పి అంటూ ఉండగానే మినిస్టర్ గారు ఇంటికి వస్తారు ఇక రిషి వసుధార అందరూ ఆయన్ని ఆహ్వానంగా ప్రేమగా ఆహ్వానిస్తూ ఉంటారు ఇక అందరినీ చూసి నిజంగా మీ ఫ్యామిలీ అంటే నాకు చాలా అభిమానం మిషన్ ఎడ్యుకేషన్ లెవెల్స్ అనేవి చక్కగా పూర్తి చేస్తున్నారు అలాగే మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ నాకు చాలా ఇష్టం ఢిల్లీ వెళ్తున్నాను మిషన్ ఎడ్యుకేషన్ ఇక వసుధార వేసిన ప్లాన్లు అలాగే జగతి మేడం ఇచ్చిన ఐడియాసు ఇవన్నీ కలిపి ఫైలు జ వసుధారా దగ్గర ఉందని తెలుసుకున్నాను అందుకే ఇక్కడికి వచ్చి మీతో చక్కగా మాట్లాడి ఈ పూట భోజనం చేసి ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటారు ఈవినింగ్ ఫ్లైట్ అంటే నైటు నైన్ థర్టీకి ఉంది కదా ఇంకొక గంటలో ఉంటుంది అని చెప్పి అంటారు రిషి అవును రిషి అంటారు మినిస్టర్ ఇక మినిస్టర్ గారు భోజనం చేశాక ఇక ఫ్లైట్కి టైం అయిపోతూ ఉంటుంది ఇటువైపు వస్తారా అన్ని అన్ని పేపర్స్ని ఫైల్గా చేసి మినిస్టర్ గారికి అందిస్తుంది ఇక వసు రిషిని చూస్తారు నిజంగా మీ పెళ్లి విషయంలో నేను డిసప్పాయింట్ అయ్యాను రిషి అని అంటారు సార్ అది అని చెప్పి అంటుంది అవును జగతి గారు మహేంద్ర గారు దేవయాని గారు అలాగే ఫనీంద్ర గారు నిజంగా ఈ రోజుల్లో పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మనం మన స్టేటస్కి తగ్గ వీళ్ళిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని మీకు ఎందుకు అనిపించలేదు అని చెప్పి అంటారు మినిస్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇటువైపు రిషి వసుధార ఫనీంద్ర జగతి అలాగే దేవయాని అంటే పెళ్ళి అయిపోయింది కదా అని అంటుంది దేవయాని పెళ్ళి అయినా వీళ్ళిద్దరినీ చక్కగా మళ్ళీ పెళ్లి చేయొచ్చు కదా ఏ రిషి నీకు వసుధారాకి మళ్ళీ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలనిపించలేదా అని అంటారు అంటే అని అంటారు ఒప్పుకో ఎందుకంటే మీ పెళ్లిని కళ్ళారా చూడాలనిపిస్తుంది ఎంతో మిషన్ ఎడ్యుకేషన్లో మీరు వర్క్ చేశారు అలాంటి మీ ఇద్దరు పెళ్లి ఎక్కడో తెలియకుండా అయిపోతే ఏం బాగుంటుంది మళ్ళీ పెళ్లి చేసుకోండి రిషి అని చెప్పి మంత్రి గారి అనడంతో రిషి ఒప్పుకుంటాడు వసుధారా రిషీద రిషి వైపు చూస్తూ ఉంటుంది సార్ నిజంగానే మీ అందరి సమక్షంలో అలాగే నా పెళ్లి అంగరంగ వైభవంగా చేసుకోవాలనిపిస్తుంది మీ మాట ప్రకారమే కాదు నా మనసులో కూడా అదే ఉంది సార్ నిజంగా దేవుడిలాగా మా ఇంటికి వచ్చి ఒక మంచి మాట చెప్పారు చాలు అని అంటారు రిషి ఒక్కసారిగా జగతి మహేంద్ర అందరూ ఇక విజిల్ వేసినట్టు గంతులు వేసినట్టు అనిపిస్తూ ఉంటుంది వస్తుారాకి దేవయానికైతే ఏం చెయ్యాలో అర్థం కాదు అలాగే ఇక మంత్రి గారి మాటల్ని విని షాక్ అయిపోతుంది ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్